కార్తీక మాసం 4వ సోమవారం పూజలు నెల్లూరు నగరంలో వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా నగరంలోని హర్నాథపురంలో కార్తీక మహారుద్రాభిషేకం పూజలు వేడుకగా జరిగాయి. విశేషంగా తరలివచ్చిన భక్తజనం మధ్య శివలింగానికి విశేష ద్రవ్యాలతో అభిషేకం గావించారు. అనంతరం అర్చకులు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలను చేపట్టారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. శివనామ స్మరణతో భక్తులు పూజలను తిలకించారు. రామచంద్రమూర్తి జన్మించినటువంటి స్థలం అయోధ్య. అయోధ్య వారణాసికి 220 కిలోమీటర్ల దూరంలో 122 పరిక్రమలు జరుగుతూ ఉందన్నమాట. ఇప్పుడు ఈ మధ్య ఈ కార్తీక మాసములో మొదటి సోమవారం రోజు అయోధ్య నగరంలో పరిక్రమలు చేస్తూ ఉంటారు. లక్షలాది మంది వస్తారన్నమాట. అక్కడ పారే నది సరయూ ఉన్నది. ఈ సరయూ నదిలో స్నానం చేసి అందరూ అయోధ్య నగరం నుండి సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమ సమేత శ్రీ కోదండరామస్వామిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఒక అద్భుతమైన దివ్యక్షేత్రము. భారతదేశంలో వారణాసికి 220 కిలోమీటర్ల దూరంలో హరిద్వార్కి దేవభూమికి 340 కిలోమీటర్ల అవతల, నైమిషారణ్యానికి 220 కిలోమీటర్ల అవతల అయోధ్య నగరం విరాజులతో ఉంది. ఒక అద్భుతమైన క్షేత్రము, దివ్యమైన క్షేత్రము. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం ఆపదా మభహర్తారాం ధతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. జై శ్రీరామ్. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.